राष्ट्र प्रभुत्वं कार्मिक समस्यलनु परिष्करिंचालनी कोरुतू एआईटीयूसी आध्वर्यंलो कर्नूलु जिल्ला एमेगनूरु स्थानिक सोमप्प सर्किल नंदु धर्ना चेपट्टारु। ఈ కార్యక్రమానికి అనీఫ్ అధ్యక్షత వహించారు। ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పంపన్నగౌడ్, ఏఐటియూసి తాలూక కార్యదర్శి బాలరాజులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు। ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలి చావులు అనుభవిస్తూ ఉన్నారని, ప్రభుత్వం ఇంతవరకు కార్మికులకు ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేలేకపోయారన్నారు। దానివల్ల కార్మికులు చాలా నష్టపోయారని, కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాల సవరణ పేరుతో కార్మికుల మీద ఉక్కు కార్యక్రమంలో సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్, సోమేశ్వర్ రెడ్డి, సత్యన్న తదితరులు పాల్గొన్నారు। అదే విధంగా కార్మిక సంక్షేమ బోర్డుకు నుంచిటువంటి 450 కోట్ల నిధులు మీరు ఏ రకంగా వేరే కార్యక్రమం మళ్ళిస్తారో చెప్పాలి। అదే విధంగా మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు ఖచ్చితంగా కార్మిక సంక్షేమ బోర్డు నిధులు వారికే కేటాయించి వారిని అన్ని రకాలుగా ఆంతర్యంగా తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా ఈరోజు కరోనా సందర్భంగా కష్టపడి పనిచేసేటువంటి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మరి అదే విధంగా ఆర్టీసీలో ఉన్న కార్మికులు అందరి కూడా వేతనాల్లో కోత విధించకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా మరి ఇసుకను మరి అత్యవసరంగా ప్రజలకు అందుబాటులో తెచ్చి అన్ని రకాలుగా ఇసుకను అందుబాటులో తెచ్చి ప్రజలకు కాపాడాలని చెప్పేసి, అదే కాంట్రాక్ట్ కార్మికులు కాపాడాలని చెప్పేసి ఇసుక కొరతను కృత్రిమ కొరత సృష్టించి ఈ రోజు పెద్ద పెద్ద కాంట్రాక్టులకు మరి ఇక ఇసుక కొరమైంది, సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా పోయింది। ఈ రకంగా ఇసుక వల్ల అనేక మంది కార్మికులు, మరి గ్రామాల్లో పనిచేసే కార్మికులు, పట్టాలు చేసే కార్మికులు పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నారు। ఆకలి చావులు భవిష్యత్తులో కుమ్మల జైరామ్ గారు ఆలూరు నియోజకవర్గం నుండి అసెంబ్లీ నుండి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నుకున్నాం। మరి ఈరోజు కార్మిక శాఖ మంత్రి ఉన్న జిల్లాలోని కార్మిక శాఖలోని అనేక యాజమాన్యం వస్తువులు భరించలేక ఎంతోమంది కార్మికులు రాజీనామా చేశారు। మరి కార్మిక శాఖ మంత్రి ఉన్న జిల్లా విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పూర్తిగా కార్మికులను విస్మరిస్తుంది, కార్మికుల హక్కులను కాలరాస్తూ వాళ్ళకి కొత్త చట్టాలను రూపకల్పన చేసి మరి వాళ్ళని అణగదొక్కే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు కూనుకుంటున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలకి పుట్టగద్దలు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।